శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు తెలుగు భక్తి టీవీ. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను పేరు పేరున శుభాకాంక్షలు. ఈ మే నెలలో ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. బిఫోర్ స్టార్ట్, మనం ఈ యొక్క రాశి ఫలితాలను చెప్పడానికి ముందు ఒక దైవ ప్రార్థనతో ఈ యొక్క జాతకాన్ని మనం ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమత్సంకరనందనం హరిసుదం కౌమారమానాగ్రజం చాపం పుష్పజరాన్వితం మదగజారూఢం సురక్తాంబరం భూతప్రేతవిజాజబంధితపదం స్మృశుస్వయాలంకృతం పార్శ్వే పుష్కలపూర్ణకామినియుధం శాస్తారమీశం భజే. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, మీరు మూడా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క మాసం ఈ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, కొన్ని ఏండ్లుగా మనము కూడా ఈ సాడేశాత్తో బాగా ఇబ్బంది పడుతున్నాం కదా. శని భగవానుడు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు కదా. మనసు ప్రశాంతత లేదు, ఆరోగ్యం ప్రశాంతత లేదు, వ్యాపారం ప్రశాంతత లేదు, వాటన్నిటికీ కూడా ఉపశమనంగా ఈ నెల మీకు చాలా బాగుండబోతుంది. ఇట్స్ అ గుడ్ మంత్ ఫర్ యూ అని కూడా చెప్పచ్చు. ఈ మాసం ఆశాజనకంగా కార్యకలాపాల్లో అన్నిటి కూడా విజయవంతంగా సాధిస్తారు, మాట నిలబెట్టుకుంటారు, గౌరవ ప్రతిష్టలు పెరుగుతుంది, సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ అవుతుంది, ఉల్లాసంగా గడుతారు, దుబారా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి, డబ్బులకి ఇబ్బంది అనేదే ఉండదు, ఆత్మీయుల సహాయం అందిస్తుంది, మీ జోక్యం అనివార్యం, ఆరోగ్యం కుదట పడుతుంది, సంప్రదింపులు ఫలిస్తాయి, సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు, ఆధ్యాత్మికత మీ యొక్క జీవన శైలిలో పెరిగిపోతుంది, సంతాన కదలికలపై కాస్త దృష్టి పెట్టండి, ఇది మాత్రం చేయండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాపారాభివృద్ధి కోసం పథకాలు రూపొందిస్తారు. మీరు ఎక్కడైనా లోన్స్కి ఏమైనా చేసినా లేదా సబ్సిడీకి పెట్టున్నా ఇవన్నీ కూడా మీకు శాంక్షన్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వైద్య రంగాల వారికి ఆదాయం బాగా ఉందని కూడా చెప్పచ్చు. కొనుగోలుదారులు కాస్త జాగ్రత్తగా ఉండండి, కాస్త ఇబ్బంది పడకుండా ఉండండి. విందులు వినోదాల్లో అత్యుత్సాహంగా ప్రవర్తించి ఆహారం కాస్త ఎక్కువ తీసుకోవడం ప్రయత్నించకండి, కాస్త మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు బాగా కనబడుతుంది. ద్వితీయ మా యొక్క మాసంలో ఒక ద్వితీయ వారంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని మాత్రం చెప్పడం జరుగుతుంది. తృతీయ వారం అంతగా బాగుంటుంది కూడా, అనుకూలంగా ఉంటుంది, వ్యాపారస్తులకి బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది. వివాహం కాని వారికి ప్రయత్నం చేస్తున్నారు సరే, వారికి అంతా కూడా వివాహమైన వారికి సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 24, 25 తేదీలో కాస్త ఉద్రిక్తమైనటువంటి భావన మీలో వస్తుంది, కాస్త కంట్రోల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. బంధు మిత్రులతో వైరం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు బాగా కలిసి వచ్చే ఒక నెల అని కూడా చెప్పవచ్చు ఈ నెల అంతా కూడాను. మళ్ళీ శని భగవానుడికి, నేను చెప్పినట్టుగా శని భగవానుడికి తైలాభిషేకం చేయండి, శని స్తోత్రం చేయండి, బెల్లం ఒకటి ఆ నైవేద్యం ఒకటి పెట్టించండి, నల్ల నువ్వులతో దీపం వెలిగించండి, నువ్వుల నూనెతో బెల్లంతో అక్కడ నైవేద్యం పెట్టి దీపం వెలిగించండి, శనీశ్వర స్తోత్రం చేయండి, నవగ్రహ ప్రదక్షిణం చేసి ఆ శని భగవానుడికి ఆ అర్చకుల ద్వారా ఒక అర్చన చేయించుకోండి. బ్లూ లేదా బ్లాక్ కలర్స్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 7 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కూడా కలిగిస్తుంది. ఒక కుండలో బెల్లం పానకం తయారు చేసి అందులో ఉంచి 10 మందికి పెంచండి. అరటిపండు ఆకుకూరలంతా కూడాను కాస్త ఆవులకి వాటికన్నిటి కూడా ఏర్పాటు చేయండి ఆహారం. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.